పెట్టండి సార్. నిరంజన్ గారు ఎక్కడైనా ఉందే మా ఆత్మ ఒకసారి చూడండి, ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. కనిపిదు, మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. ఏం చెప్తుందంటే ఈ ఈ సృష్టిని కాపాడమంట. ఇస్ ఇట్ ట్రూ భవన్? రామా రెడీ ఉండండిరా. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఈయననే మొదటి భర్త. పెళ్ళి అయితే మొగుడు అని చెప్పాలి, మొదటి భర్త అని చెప్పకూడదు. అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకోరు వాళ్ళు, దరిద్ర ప్రధానే. మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది. ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరు ఇచ్చారు? అది నేనే ఇచ్చాను మేడం. పబ్లిక్ అయిపోయారంటారా మీరు, భర్తకించేశారా? ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? కొంతమంది మారింది వీళ్ళు. 10 సంవత్సరాల నుంచి ఏపుకు తిన్నారండి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 9 ఇయర్స్. అదే మ్యాజిక్. 2010లో అయితే 9 ఏళ్ళు కాపురం ఎలా చేస్తావు, 10 ఏళ్ళు ఎలా నిన్ను టార్చర్ పెడతారు? ఏం లెక్కలు చెప్తున్నాను? నా దందా అంతా నీకు భయపడి వణికిపోవడానికి రాలా? నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా. నీ వల్ల ఏం బెనిఫిట్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు? నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతున్నాడు. నేను సమాజానికి ఏమి చేయకపోయినా వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్స్ అంటే దాన్ని బెనిఫిట్ అంటారు. నువ్వు సంపాదించిన సంపాదన. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. కొడుకు ఎంత వయసు? 1 ఇయర్ అండి. 1 ఇయర్. 2 ఏళ్ళ ముందు ఆవిడ వదిలేస్తే 1 ఇయర్ కొడుకు ఎలా ఉంటాడు? అన్నిటికీ లాజికల్ ఉండవు నీలంబర్ గారు, అందుకే మన పెద్దోళ్ళు కర్మాన్ని కాన్సెప్ట్ కనిపెట్టారు. భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకో మగవాడితో వెళ్ళటం అనేది చాలా తప్ప, నీకు తెలీదా? తెలీదు, తెలీదమ్మా, తెలీదు. అంటే విన్నాను. ఇద్దరు వల్ల నేను అసలు అతను ఇతను ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మూడో ఎవరినన్నా మూడో అతను ఆ రోజు తెలుస్తుంది కోర్ట్ అంటే ఏంటి, చట్టం అంటే ఏంటని. ఇలా ఆటలు ఆడతా ఉంటే ఊరికే ఉండరు, తోక కత్తిరించి సున్నం పెడతారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా చెప్పరా? ప్రేమలోనే పడలేదు. కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూశాడు. చెప్పు, చెప్పవే, నేను ఎంటాను కదా, ఓ చెప్పే. శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతిథి శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఎత్తైంది సార్. దేవకన్నెలు కదా, స్టేట్ అయింది భూమి, పెరుగుదల అయింది పేట భూమి. అడుగుతురు ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం మేడం. మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగును పడిపోయారు. అయ్యో, సానుభూతి వద్దురా. మీ అమ్మకి తెలుసు కదా మీరు దేవకన్యలు, మీరు బయట నుంచి దిగి వచ్చారని. అమ్మ కూడా తెలియదండి. మీకే ఈ మధ్యలో తెలిసిందా? నేనే దేవుడు పుత్ర బొమ్మ చేసి కింద పడేశాడు తెలుసా? పుత్ర బొమ్మ చేసిన మాట వాస్తవమే, అంత ఎత్తు నుంచి కింద పడేసరికి పుత్ర బొమ్మ చిత్ర చిత్ర అయింది. తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తాడు, రోజు కనిపిస్తాడు మేడం గారు. ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? పరంజ్యోతి దేవుడు అతను తొండమని చెప్పాడు తాతయ్య? పరంజ్యోతితో కలం అన్నాడు. కానీ రాను రాను మరీ బరి తెగించిపోతుంది, నలుగురు చూస్తారని సిగ్గు కూడా లేదు. అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి ఒక ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది.